సేవా కార్యక్రమాలు చేసేటోళ్ళ పేరు బయటికి ఎందుకు రాలేదు? మరి పటాన్చరుడు మాత్రమే ఎందుకు అంకితమైంది? అంటే మీరు ఒకసారి అడిగి వచ్చి చూసినాక ఆ ప్రశ్న నన్ను అడిగితే బాగుంటుంది. ఉద్యోగాలు చేయబోతున్న పిల్లల కోసం అని ట్రైనింగ్ ఇప్పించే ఒక ఆలోచన కూడా వచ్చింది, ఇదెందుకు? మరి యువతను మనం ఎంబడి చేసుకొని గోదావరి అంజిరెడ్డి గారికి జై, అంజిరెడ్డి అన్న జిందాబాద్. మంచి పేరు ఉంటే మంచితనం ఉంటే సరిపోతలేదు, విపరీతంగా పైసలు ఉండాలి. అంతకంటే డబుల్ ట్రిపుల్ ఖర్చు పెడతాం. మరి ఇంత పేరు వచ్చిన తర్వాత ఇంత సేవ చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ మీకు పాలిటిక్స్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? మైక్ తీసుకొచ్చి నా ముందర పెట్టారు కదా, నేను మాట్లాడలేకపోతున్నా. టీఆర్ఎస్లో ఉన్నటువంటి సీఎం సీదీ శశి పి పెడితే ఈరోజు పిఎం అయిపోతాడా ఏంది? అదే బీఆర్ఎస్లో ఉన్న హరీష్ రావు గారు మీ ఫ్యామిలీకి చాలా దగ్గరంట కదా. నిజంగానే సపోర్ట్ చేస్తే ఈసారి బీజేపీ పరిస్థితి ఏంటంటారు మరి తెలంగాణలో? తప్పకుండా 100% తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేస్తున్నాం.